నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హడావిడి మొదలైంది. సో ఇదే క్రమంలో మస్తో మనతో మాట్లాడడానికి వికారాబాద్ డిసిసి జనరల్ సెక్రటరీ హనుమంత్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. రైట్ అన్న, మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ హడావిడి అయితే మొదలైంది, చూస్తూనే ఉన్నారు. సో మరి ఎట్లా ఉన్నాయి, మరి చివరి పార్లమెంట్ నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు గట్టి పోటీ, నువ్వా నేను అన్నట్టు పోటీ జరుగుతుంది. సార్, మీకు తెలిసి ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గడ్డం రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఈ యొక్క చేవేళ్ల కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలుపొందడం ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల మొత్తం వంచింది, మోసం చేసింది. దానికి తగిన బుద్ధి మొన్ననే చెప్పడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా ఏదైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యడం ఖాయం. ఎందుకంటే తెలంగాణ జరుగుతున్నటువంటి 14 నుంచి 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఒక 15 వరకు రావడం మాత్రం ఖాయం. ఎందుకంటే చాలాసార్లు విసిగిపోయారు. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని చూసిను ఏదైతే కేసీఆర్ చేసిన మోసాలను కానీ, కవిత కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు వీళ్ళు మొత్తం కుటుంబ పాలన చేశారు. సో దానికి విసిగినారు కాబట్టి తప్పకుండా ఆ పార్టీని చెమరగీతం పాడడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే పదే విమర్శలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ వచ్చిందే కరువు తెచ్చింది అని చెప్పడం కానీ, సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెడుతుంది అని చెప్పి కూడా పదే పదే విమర్శలు చేస్తుంది. సో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, సీనియర్ లీడర్గా ఏం చెప్పదలుచుకున్నారు? కేటీఆర్కు సిగ్గు ఉండాలి, హరీష్ రావు కానీ ఇది మాట్లాడడానికి, కరువు వచ్చిందని చెప్పడానికి. ఈ కారణానికి ఎవరు? ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కారణం, తెలంగాణ కరువు రావడానికి కారణము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు అవలంబించినటువంటి ఏవైతే తీరున్నదో, అంటే ఇప్పుడు దాదాపు 8 లక్షల కోట్ల వరకు అప్పు చేసారు. ఈ అప్పు చేసిన పుణ్యం అని ఈరోజు సంవత్సరానికి నెలకు మరి దాదాపు ఒక 45,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఓన్లీ అప్పు తీసుకొచ్చిండు, ప్రాజెక్టులకు పెట్టి ఆయన ఇంట్లోకి తీసుకుపోయింది పైసలని. ఆ దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంత అప్పుల తెలంగాణ అయిపోయింది. అప్పుడు మిగులు తెలంగాణ ఉన్న లాభాలు ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది ఎవరై అంటే ఈ యొక్క కేసీఆర్ కుటుంబ పాలన. ఈ యొక్క కుటుంబ పాలనను పూర్తిగా అంతమొందించారు. ఇప్పుడు కేటీఆర్ ఎన్నో మాట్లాడతారు అన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదో అయిందో ఏదో అవుతుంది అని చెప్తున్నారు. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం స్పష్టంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఉన్న వాళ్ళ వీళ్ళకి ఏమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా జాయిన్ అవుతున్నారు. ఈ బీఆర్ఎస్ నుంచి అందరు వదిలిపెట్టి వస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకి ఏం చెప్పాలని అర్థం కాక ఇష్టమైన మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి తోకాలే తెలియదు, మొండేం తెలియదు. అట్లా పరిస్థితి ఏర్పడింది. అదే కేటీఆర్ గారు కానీ అటు వాళ్ళ పార్టీ అధిష్టానం కానీ, మేము అప్పులతో పాటు ఆస్తులు కూడా సృష్టించినాం, అభివృద్ధి కూడా చేసినాం కాబట్టి అప్పు చేసినాం అని చెప్పేసి కూడా వాళ్ళు పదే పదే చెప్పడం జరుగుతుంది. సో ఏం చెప్తారు? ఏం అభివృద్ధి చేసిరు వాళ్ళు? ఓన్లీ ఆ ప్రాజెక్టు పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు 130,000 కోట్ల నాశనం చేసిరు. అప్పుని కనీసము ఎన్నో ఎకరాలు, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 100,000 ఎకరాలు మేము నీరు అందిస్తామన్నారు. ఎక్కడ నీళ్ళు అందించారు? మొత్తం వాళ్ళ ఇంటికి పైసలు అందించారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మరి ఈ యొక్క వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అల్లుడు ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోనికే ప్రాజెక్టు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఏమి చేసింది లేదు. 10 సంవత్సరాల నుంచి అనేక మోసాలు చేశారు, అనేక అబద్ధాలు చెప్పారు, అనేక హామీలు చెప్పారు. 100 పైన ఉన్నాయి. శిశుమారిన లెక్క ఎట్లయితే 100 తప్పులు చేసిరో, కేసీఆర్కు అట్లా 100 తప్పులు అయిపోయినాయి. ప్రజలే మంచి తీర్పు చెప్పారు. ఇంకా మేము శుద్ధపూజరము, మా అంత మంచోడు ఎవరు లేడు అని చెప్పనీకే సిగ్గు ఉండాలి వీళ్ళకు. వీళ్ళని నమ్మే పరిస్థితి ఎవరు లేడు. వీళ్ళు ఇట్లనే మొత్తం ఇక పూర్తిగా వాళ్ళు మతస్థితం అయిపోయి తిరుగుతారు. ఆ పరిస్థితి ఈరోజు రావడం ఖాయం. ఇప్పుడు మొన్ననే చూసాం కవితకు ఎక్కడికి పైసలు, అప్పుడు నేను కిరాయి ఇంట్లున్నా, నా దగ్గర రూపాయలు లేవు అనేటువంటి కవితకు 1 కోటి రూపాయలు ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు మద్యం వ్యాపారం చేసారు బిడ్డతోటి. వీళ్ళకి ఏమైనా సిగ్గుందా? ఆమె జైలుకోతే కూడా మరి మిగతా వాళ్ళకు జైలుకోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఐటీ కంపెనీ, ఐటీ అన్నాడు, ఐటీ శాఖ మంత్రి, ఆయన మొత్తం ఏమిటికిచ్చిన ఆయనకు మంది సెల్ ఫోన్లు పెట్టేసి అందరు తీసుకొని మీరు అన్నీ కూడా మా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా?
ఎవడన్నా ఒక మినిస్టర్ ఉంటే అట్లా చేసిన గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇదే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు, కావాలంటే ఏ చర్చకైనా సిద్ధం, ఏ పరీక్షకైనా సిద్ధం అని చెప్పేసి సవాల్ విసరడం జరుగుతుంది. ఇదే కవిత కూడా అదే అన్నారు, మేము వస్తాం, మేము శుద్ధపూసలం, మేము ఎవరు కూడా పైసలు ఇవ్వలేము, మేము ఎక్కడ కూడా పెట్టుబడి లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా మేము మంచిగా నీతిగా నిజాయితీవంతంగా చేసామని చెప్పారు. కానీ వీళ్ళ మాటలు ఏమైనా నమ్మేటప్పుడు చేతలు ఒక తీరు ఉంటాయి, మాటలు ఒక తీరు ఉన్నాయి. నిజం ఎక్కడ జరుగుతుంది అంటే వీళ్ళు మోసం చేయడమే వీళ్ళ నిజం. వీళ్ళ జీవితం మొత్తం మోసం ఎట్లా చేయాలనేది మంచిగా నేర్చుకున్నటువంటి కుటుంబం ఎవరంటే తెలంగాణలో వీళ్ళే. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజల భాషను కూడా వర్గీకరించి ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ రూపొందించుకొని అధికారం తీసుకున్నారు. అధికారం తీసుకున్న తర్వాత కనీసం మంచి పాలన అందించాలి కదా. ఎక్కడ మంచి పాలన అందించరు, ఏమి చెప్పినా అబద్ధం, ఏమి చెప్పినా మోసం. వీళ్ళంతగా ఇప్పుడు రైతులకు అన్ని రకాల మేము అన్నీ ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ వాళ్ళకు అసలు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు ఏడబోయినా వేరువులకు సబ్సిడీ లేదు. రైతులకు ఎంత మోసం చేసిరంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో రైతులకు కేవలం రైతు బంధు ఒక్కటి ఇచ్చేసి మొత్తం కూడా సబ్సిడీలు రద్దు చేసి నాశనం చేసింది. అందుకే ఈ రైతులు కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా ఇప్పుడు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కార్మికులు కర్షకులు ఈ వ్యాపారస్తులు ఎవ్వరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీని కూడా నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాదాపు 15 నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గృహానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని మోడీ గారు చెప్పారు. ఎక్కడుంది మరి మోడీ గారు? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి. అంతటి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో చూసినా ఇంకెక్కడ చూసినా వాళ్ళకు కూడా మైనస్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయిందంటే ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నా అన్నిటి కూడా ప్రైవేట్ చేసుకొస్తూ ఉన్నారు. సో బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక పాదయాత్ర చేసింది. ఎవడు ఏ జాతీయ నాయకుడు ఈరోజు వరకు అన్ని 4000 కిలోమీటర్ల పైన ఇక్కడ మళ్ళీ అక్కడ 1000 కిలోమీటర్లు అక్కడ మొత్తం కూడా పాదయాత్ర చేసిన ఘనత కేవలం రాహుల్ గాంధీకి ఉంది. అందువలన సోనియా గాంధీ కుటుంబం అయినా ఏదైతే రాజీవ్ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో అది నిజంగా కూడా ప్రజలకు అనేక విధంగా మరి త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆ కుటుంబము మరి అనేక పదవులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కాలేదు. కానీ ఈసారి తప్పకుండా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడం ఖాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణలో మరి కొలువై తీరింది. సో ఈ కొలువైన 100 రోజులనే ఏదైతే 6 పథకాలు అమలు చేస్తామన్నారో అందులో భాగంగా మరి 6 పథకాలను కూడా అమలు చేసిన ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పదే పదే చెప్పడం జరుగుతుంది, ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి మళ్ళీ బీజేపీలో వస్తారని చెప్పేసి వస్తున్నాయి మాటలు. సో ఏం చెప్తారు దీనికి? వీళ్ళకు మతస్థిమితం తప్పింది. మేము అందుకే అంటున్నాం కూలిపోతుందని గెలిచిన నెల నుంచి స్టార్ట్ చేసారు, ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, కూలిపోయింది ఎక్కడన్నా? వీళ్ళు కూలిపోతున్నారు. ఎవరు కూలిపోతున్నారు అంటే బీఆర్ఎస్ కూలిపోతున్నది. కూలిపోతూ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందరు పోతున్నాడే, కూలిపోతున్నాడు కదా. ఎవరు కూలిపోతున్నారు? వాళ్ళు కూలిపోతున్నారు. అది మర్చిపోయి ఇంకేదో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఎట్లా కూలిపోతుంది? మెజారిటీ ఉన్నది, వీళ్ళకేమైనా తెలివిందా? అన్నికి ఆ మాట అన్నికైనా తెలివిందా అంటున్నా. ఈరోజు ఆ పరిస్థితికి వచ్చినట్టే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తట్టుకోవడం లేదు వాళ్ళు. ఏ విధంగా నా విచ్ఛిన్నం చేయాలనే ప్లాన్ చేస్తున్నారు తప్ప ఆ యొక్క ప్లాన్ ఇనే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు, రాజకీయ పార్టీలు కూడా లేవు. కానీ ఇంకోటి చూసుకుంటానా, పదే పదే చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఎందుకు 2 లక్షల రుణమాఫీ చేయట్లేరు, ఎందుకు రైతు బంధు వేయట్లేరు, ఎందుకు 4000 పెన్షన్ వేయట్లేరు, ఎందుకు రైతులకు బోనస్ వేయట్లేరు అని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? అయితే వాస్తవంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొద్ది సమయం అవసరం ఉంది. ఎందుకంటే అప్పుల తెలంగాణ చేసేవాడు ఎవ్వడు కూడా ఊహించని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని అప్పులు చేయలే. 7 లక్షల కోట్ల రూపాయలు పరిస్థితి ఈడకెళ్ళి హైదరాబాద్ వరకు పరవచ్చు ఆ పైసలు. మరి అన్ని అప్పులు చేసిండు, ఈ అప్పులతోటి అన్నీ ఒకేసారి చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికి ప్రజలు కూడా సహనంతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు రైతులకు కావాల్సినటువంటివి అన్నీ కూడా చేస్తామనేటువంటిది భరోసా ఇప్పటికి కూడా ఉన్నారు. వీళ్ళకి ఎక్కడే దొరకట్లేదు. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమనుకుంటారంటే ఏదో ఇంకా కొన్ని ఇవ్వలేదు, ఇంకా కొన్ని ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. రైతులకు కూడా అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ కూడా ఈ ఎలక్షన్ల తర్వాత మరి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే బస్సులు ఆర్టీసీ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి పథకంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు ఏదైతే మన ఆరోగ్యశ్రీ ఉందేమో
అది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణాల గురించి 5 లక్షల లోన్లు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు 200 యూనిట్ వరకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది అవుతున్నది, కానీ అన్ని పథకాలను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అమలు చేస్తారు. ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ను పూర్తిగా అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మిగతా ఎవరైతే ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారంటే దీనికి ఉదాహరణ అదే. అందువల్ల మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 17 స్థానాలలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవచ్చు, సో ఏం చెప్తారు దీనికి? తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క బీఆర్ఎస్ మాత్రము పూర్తిగా కనుమరుగైతుంది. 14 నుంచి 15 స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా గెలవడం ఖాయం. సో అందులో చేవెళ్ళ పార్లమెంట్ ఉంటుందా? చేవెళ్ళ పార్లమెంట్లో మళ్ళీ ఉంటుందండి, ఖచ్చితంగా నెంబర్ 1 ఉంటుంది. చేవెళ్ళ పార్లమెంటు ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు. గతంలో రామ్మోహన్ రెడ్డి గారు పరిగి కాన్స్టిట్యూన్సీలో 25,000 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మినిమం 40 నుంచి 50,000 కేవలము పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి మెజార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఎంత మెజార్టీ రావచ్చు? ఓవరాల్గా 1,00,000 పైన మేము మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ పరిగి, తాండూరు, వికారాబాద్ ఈ యొక్క స్థానాల నుంచి తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. ఏదైతే రాజేంద్రనగర్, అదేవిధంగా మహేశ్వరం, లింగంపల్లి స్థానాలలో కొద్దిగా బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఎక్కడ లేదు, ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నది వాళ్ళే కదా. ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఓట్లు ఎవడేయాలి? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకున్నారు, వాళ్ళకి ఓట్లు వేసిన లేరు, జనాలంతా కాంగ్రెస్ గెలిచారు. ఇప్పుడు ఎంపీలు ఏదో కొంతమంది గెలిచారు, ఆ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి పోవాలని చూస్తూ ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్లో ఉన్న స్థానాలన్నీ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు వాస్తవ పరిస్థితులు ఏందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ వాళ్ళ బిజినెస్ షెడ్యూ కానీ వ్యాపారస్ కానీ అసలు ఏం రాజకీయం అవుతుంది అనేది తెలియలేదు. వాళ్ళకి ఏం తెలిసిందంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమనుకుంటారో మేము మొత్తం ఏదైతే బీఆర్ఎస్ చేసింది అనుకున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు ఏం చేసిందంటే మొత్తం అప్పులని చేసి మొత్తం కూడా ఆగం చేసింది తెలంగాణని ఇప్పుడు తెలుసుకున్నారు. మొన్న వేసిన ఓట్లు వాళ్ళు ఇక వాళ్ళకి వేయరు ఓట్లు, ఇక సార్లు నాయన సారి హైదరాబాద్ వేసాం, నా రూరల్లో ఉన్న ప్రాంతాలు అందరూ కూడా కాంగ్రెస్ వేసారు, ఎందుకు వేసి నా ఆలోచన ఇప్పుడు చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు హైదరాబాద్లో ఇక ఎట్టి పనిలో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం లేదు. ఆ ఉన్న ఎమ్మెల్యేలే దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకెందుకు వేసారు ఓట్లు? అందుకని తప్పకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీలకి ఆశీర్వదిస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు స్థానంలో కనీసము 3 లక్షలకు పైగానే మెజార్టీ తోటి కాంగ్రెస్ విజయదుంది మోగిస్తుంది. ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు నిజంగా కూడా సౌమ్యుడు, ఎక్కడ వివాదం లేకుండా వివాదరహితుడు. ఆయన టీఆర్ఎస్లో ఎంపీగా ఉండి కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా మరి ఎవరికి అన్యాయం చేయకుండా ఆయనకు వచ్చిన నిధులను ప్రజలకు ఇచ్చేస్తూ మరి అక్కడ డెవలప్మెంట్కు మరి ఆయన ఉపయోగపడింది. కాబట్టి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండు? సరే, మీరు అంతా అంటున్నారు కదా, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఓ చాలా, అదే కేసీఆర్ గారు నిన్న చేవెళ్ళ సభలో అంటున్నారు, రంజిత్ రెడ్డి గారు ఆయన సొంత లాభాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. అంటే ఆయన పార్టీలంటేనేమో సొంతం కాదు, మంది పార్టీలకు పోయేసరికి సొంత రాజకీయం అని చెప్తారు. మరి అప్పుడు నువ్వే తీసుకొచ్చినావు కదా ఆయనను, మరి ఆయన మంచోడాలే తీసుకొచ్చిన తర్వాత వేరే పార్టీలకు పోయినాక ఎందుకు పోయిండు? నీ పార్టీలో మొత్తం రాజకీయ నియంత పాలన కొనసాగుతుంది, ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిని గమనించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉందో దాన్ని చూసి అందరు కూడా ఆకర్షితమై కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి అప్పుడు నీకు అనిపించలేదా? అప్పుడు బీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలు 12 మందిని ఒకేసారి మొత్తం 20 మంది వరకు కూడా మరి బీఆర్ఎస్లో కలుపుకున్నావు. అప్పుడు కలుపుకున్నప్పుడు ఏమో వీళ్ళంతా మా అభివృద్ధిని చూసి వీళ్ళందరూ మా పార్టీలో చేరిందని చెప్పినావు. మరి ఇప్పుడు కూడా ఏమంటున్నారు వాళ్ళు? కాంగ్రెస్ అభివృద్ధిని చూసాం, అక్కడ కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం, అక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నాం, మేమందరం పోతున్నామని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే నీకో నీది మందికో నీదా? కేసీఆర్ ఎట్లుంటుంది అంటే వన్నే ఏదైతే మేక వన్నే పుల్లిలేక ఆయన, ఎందుకంటే పబ్లిక్ ఏం చేయాలో చేయడు. ఏ విధంగా మేము అక్రమ సంపాదించుకోవాలి, ఏ విధంగా ఇప్పుడు ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ అనిపెట్టిండు, దేశం మొత్తం మీద పెడతాను. ఎక్కడుంది దేశం మొత్తం మీద? ఈ మాటలు చూస్తే కోటలు దాడతాయి, చేతలు చూస్తే ఏది స్థానికంగా బయటకు కూడా వెళ్ళదు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు చేవెళ్ళ ప్రజలకి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రంజిత్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, ప్రజలకు అనుకూలంగా ఉంటాడు,
ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, రంజిత్ రెడ్డి గారిని గెలివేయాలి. ఈ యొక్క పరిగి ప్రాంతంలో ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి గారు బాగా శ్రమించి పనిచేస్తూ ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు స్థానంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిలో మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మంచి కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.